చాలా సీట్స్లలో ఎంఐఎం వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్స్ని విత్డ్రా చేసుకొని కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వడం అంటే అప్పటిదాకా నువ్వు ఒక క్యాండిడేట్ని పెట్టి తర్వాత ఒక ఒక వర్గాన్ని నువ్వు ఇన్కల్కేట్ చేసి నాన్ సెక్యులరిస్ట్ పార్టీ అని ఈరోజు బీజేపీకి వేస్తున్న ముద్రకి వాళ్ళు చేసే పనికి సంబంధమే లేదు వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్స్ని విత్డ్రా చేసి కాంగ్రెస్కి సపోర్ట్ చేయించడం కానీ ఇతర ఇతర ఏదైనా రీజన్స్ కానివ్వండి వాటి వల్ల పార్టీ ఓడిపోయి ఉండొచ్చు కానీ నైతికంగా నేను అనుకోవడం అయితే భారతీయ జనతా పార్టీ విక్టరీ అనే అనుకుంటా నేను అంటే నరేంద్ర మోడీ గారు చేసిన రోడ్ షోలకు వచ్చిన స్పందన కానివ్వండి వేరే నాయకులు చేసినప్పుడు వచ్చిన స్పందన కానివ్వండి నార్మల్ క్యాండిడేట్స్ని పెట్టి ఈరోజు అక్కడ ఎలక్షన్ కొట్లాడడం కానివ్వండి అట్లా అన్ని విషయాలు చూసుకుంటే కర్ణాటక లాంటి స్టేట్లో వివిధ రంగాల నుంచి ఉన్న వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలో ఉంటారు అట్లాంటిది కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత పార్టీ ఆ ఓట్ షేర్ నిలుపుకోగలిగింది అంటేనే అది బేసిక్ విక్టరీ అని నేను భావిస్తా అంటే మీ వరకు ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నారా ఒక పార్టీ కోసం పని అని అంటే పార్టీ కోసమే పనిచేస్తున్నాం ఎవరైనా అంటే ఇప్పుడు మోడీ గారైనా ఇక్కడ సంజయ్ గారైనా బీజేపీ కార్యకర్తలు ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ ఒక సంస్థ కోసం పనిచేస్తున్న మనుషులే మా దగ్గర మనిషికి ఇంపార్టెన్స్ ఉండదు ఏ రోజు ఏ రోజైనా ఆ మనిషికి ఉన్న పదవికి ఇంపార్టెన్స్ ఇస్తాము మేము ఈరోజు మా అధ్యక్షుడిగా అధ్యక్షుడికి ముఖ్య ముఖ్యంగా ఇస్తాము ఏదైనా జనరల్ సెక్రటరీ అయితే ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తాం వైస్ ప్రెసిడెంట్ అయితే ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తాం అట్లా ఇప్పుడు మోడీ గారు తీసుకున్న బాధ్యతకి మేము రెస్పెక్ట్ ఇస్తాం కానీ మనిషిని వ్యక్తిత్వాన్ని అది మెయిన్ ఉండదు అని నేను భావిస్తా పార్టీలో సో నిజంగానే వచ్చే ఎలక్షన్స్కే మీరు పోటీ అయితే అది పార్టీ నిర్ణయించాలి చేయాలా లేదా అన్నది నేను చెప్పడానికి అంటే మీరు పోటీ చేయండి అని మిమ్మల్ని అంటే మీరు డెఫినెట్గా చేస్తాను చేస్తాను పార్టీకి ఉపయోగపడాలి మాకు భారతీయ జనతా పార్టీ ఈరోజు దత్తాత్రేయ గారిని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి ఈరోజు గవర్నర్ పొజిషన్లో కూర్చిపెట్టింది అట్లాంటి పార్టీకి తిరిగి సేవ చేసుకోవాలన్నది నేను కూడా భావిస్తా కాబట్టి అట్లాంటి అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను ఒకవేళ పార్టీ నిర్ణయిస్తే మీరు పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అది కూడా పార్టీయే నిర్ణయించాలి అది నేను చెప్తే అది కుదరదు పార్టీ పెద్దలు అనుకొని ఎక్కడ బాగుంటుంది అని అనుకుంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను కానీ మండర్ దత్తాత్రేయ గారిది ఆయన అంటే దత్తన్న అని అనగానే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో ఆయన వేసిన దారి ఆయన వేసిన బాట మీ రాజకీయ జీవితానికి కానీ మీ పర్సనల్ లైఫ్కి కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే ఏం చెప్తారు చాలా గనక ముందు అన్నీ ముందుగా పర్సనల్గా వస్తే ప్రతి చిన్న విషయం కూడా నాన్నదంటే చాలా భారతీయ సంస్కృతి మీద అంటే అంటే ఇట్లా ఉండాలి ఒక ఇంటికి వెళ్తే ఇలా ఉండాలి అని భావిస్తే మిగతా వాళ్ళు దాన్ని రెస్ట్రిక్షన్ అనుకోవచ్చు నా వరకు మాత్రం ఆయన వేసిన బాటనే నాకు ఈరోజు నా లైఫ్ అంతా క్లియర్గా సాగుతోంది బేసిక్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ అవ్వగానే మా నాన్న చెప్పిన ఫస్ట్ విషయం నాకు పిల్లల్ని పెంచాలంటే నువ్వు టీవీ చూస్తా దాన్ని టీవీ చూడొద్దు అని చెప్పొద్దు నువ్వు పాప్కార్న్ తింటూ దాన్ని జంక్ ఫుడ్ తినకూడదు అని చెప్పొద్దు నువ్వు ఫస్ట్ ఫ్రూట్స్ తిను దానికి అలవాటు అవుతుంది అట్లా నువ్వు ఏం చేస్తే పాపకు కానీ బాబుకు కానీ అదే అలవాటు అవుతుంది వెన్ యూ ఎంటరింగ్ ఇన్ టు పేరెంట్హుడ్ అది ఒకటి నేర్చుకోవాలి వాళ్ళు నిన్ను చూసే ఎనాక్ట్ చేస్తారు జీవితంలో ఎట్లుండాలి ఏంటి అన్నది కాబట్టి వాళ్ళు ఎట్లుండాలి అని ఊహించి వాళ్ళు ఏదో అయిపోవాలనే దానికన్నా నువ్వు ఎట్లుంటే వాళ్ళు అట్లా యాక్ట్ చేస్తారని నేర్చుకోమని చెప్పారు అట్లా ప్రతిదీ ఆయన ఎట్లా చెప్తా ఉంటే అట్లా మేము చేస్తా వచ్చాము రాజకీయంగా వచ్చేసరికి నాన్నకి నేను అందరూ వారసురాలు అంటే అదే చెప్తాను ఆల్రెడీ వారసులు చాలామంది ఉన్నారు ఆయనకి అని చెప్పి చాలా మందిని చాలా చిన్న నాయకుల్ని కూడా మీరు ఇట్లా పోటీ చేస్తే బాగుంటుంది మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది నేను చిన్నప్పటి నుంచి అట్లా వింటూ వింటూనే పెరిగా ఎక్కడికి వచ్చినా కూడా ఏమి వీడిక్కడికే ఆగిపోవాలి అనే మనస్తత్వం కాదు నాన్నది ఇంకా పైకి తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరి గురించి బాగా ఆలోచిస్తూ ఉండడం అట్లా వాళ్ళు కూడా నాన్నని అట్లాగే ఓన్ చేసుకున్నారు మీరు అన్నట్టు దత్తన్న దత్తన్న అని ఇప్పటికీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా నాన్నకి ఇన్విటేషన్స్ వస్తాయి ఈయన వెళ్తాడు కూడా పోలీసు వాళ్ళు అస్సలు ఉండదు పోలీసు వాళ్ళ నుంచి చాలా రెస్ట్రిక్షన్స్ వస్తాయి చిన్న చిన్న గల్లీలు అటు పోలేరు ప్రోటోకాల్ అండ్ ఎవరు అవసరం లేదు నేను ఒక్కడిని వెళ్తా అని చెప్తాడు సో నేను అట్లనే చూశాను అదే భావంతో పెరిగాము కాబట్టి ఎప్పటికైనా నానా ఇంపార్టెన్స్ మా లైఫ్లో ఇంకా అది నేను చెప్పేది కాదు వాట్ ఎవర్ హీ ఇస్ ఈజ్ వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే అంతే కానీ అంటే మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు బ్రదర్ ఎలా జరిగింది అది హార్ట్ స్ట్రోక్ డాక్టర్స్ చెప్పడం అయితే టెన్ మినిట్స్ గ్యాప్లో టూ టైమ్స్ స్ట్రోక్ రావటం వల్ల అలా అయ్యింది అని అంత చిన్న అది మాకు యాక్చువల్లీ తెలియలేదు హెరిడిటరీ ఇష్యూ మమ్మీకి ఉండింది కానీ అది హెరిడిటరీ ప్రాబ్లమ్ అని మాకు తెలియలేదు సో దాని తర్వాత మేమందరం టెస్ట్లు చేయించుకున్నాం కానీ అతను ఉన్నప్పుడు మాకు ఎవరు చెప్పలేదు సో అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ నిజంగా అసలు నమ్మలేమే ఆ ఏజ్లో అటాక్ అది కూడా అంటే అంత సడన్గా జస్ట్ మనిషి అలా పడిపోయి టెన్ మినిట్స్ గ్యాప్లో ప్రాణం పోతుంది అని అనుకోం కదా దాని తర్వాత అట్లాంటివి చాలా విన్నాం కానీ మాకు కూడా అది ఫస్ట్ ఇది ఏంటో ఒక్కొక్క నిన్న జరిగితే గానీ కొంత నాలెడ్జ్ రాదు మనకి ఆ తర్వాత మన కోసం కొన్ని చెకప్స్ చేయించుకొని మనకు అలాంటిదాన్ని హెరిడిటీ ఉందని ఫైనల్ అప్పుడు అంటే ఇంకెవరికైనా అయ్యి ఒక ఏజ్ పెద్దవాళ్ళు ఎవరికి అవ్వకూడదు కానీ అట్లా అయినా వేరేది కానీ మంచి ఫ్యూచర్ ఉన్న అబ్బాయి మరీ ట్వంటీ వన్ ఇయర్స్కి అంత తక్కువ స్పాన్లో అట్లా అయిపోతుంది అని మేము అసలు అనుకోలేదు మరి టెన్ మినిట్స్ మేము హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా సిక్స్ మినిట్స్ గ్యాప్లో తీసుకెళ్ళాము ఇంకంతే విదిన్ దట్ టైం లాస్ట్ కానీ ఎవ్రీ సెవెన్ టు టెన్ ఇయర్స్కి సొసైటీలో ఎలా మార్పులు వస్తున్నాయో మనుషుల మెంటాలిటీస్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ప్రపంచంలో వస్తున్న రిఫార్మ్స్ అన్ని మనం చూస్తున్నప్పుడు రాజకీయాల్లో కూడా కొంత మార్పులు చూస్తున్నాం రాజకీయ నాయకుల్లోనూ రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల్లోనూ కొంత మార్పులు చూస్తున్నప్పుడు ఇప్పుడు రాజకీయాలకి లాగానో మీలాగానో అంత అంటే ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా ఉన్న వాళ్ళకి అవకాశం ఉండేది ఛాన్స్ ఉందంటారు ఉండాలి అని అనుకుంటాను ఉన్నది అంటే మీరు అన్నట్టు కాస్త కష్టమే అంటే మనీ ఇంపార్టెన్స్ కానీ డబ్బు ప్రాబల్యం కానీ ఒక పేరు కానీ నాకు అదే బాధేస్తుంది ఒకసారి ఒక్కోసారి